ఊర్లో ముప్పుడి వెంకటేశ్వర గారు గెలిపో అసలు ఎలా అనిపిస్తుంది? ముప్పుడి వెంకటేశ్వరరావు గారు సీట్ ఇవ్వకముందు వచ్చారండి మా ఊరు. ఏమండి జవహర్ గారికి సీట్ ఇస్తే వెళ్ళండి కొట్టు, ఆయన సపోర్ట్ చేయండి. ఆయనకి ఆయన ఇవ్వకపోతే నెక్స్ట్ నేనేనండి, నాకు సపోర్ట్ చేయండి. మీరు వెళ్ళండి, మీకేం పర్లేదు. మాలపిల్ల మొత్తం తెలుగుదేశమే, మీకేం పర్లేదు. ఆయన ఎలాంటి వ్యక్తి అనుకున్నారు? అసలు మంచి వ్యక్తి అండి, చూడండి ఎమ్మెల్యే మంచి వ్యక్తి అండి. వచ్చిన దగ్గర కదండి ప్రజల్లోకి ఇప్పుడు వస్తున్నారు, వస్తున్నారు. ఆల్రెడీ గోపాల కదా, రైట్ అండి. గోపాలపురం దాకా మాకు అంత పని పడలేదు, అక్కడికి మేము ఆయన దగ్గరికి వెళ్ళలేదు. నేను వచ్చి మాలో కలిసాడు, చెప్పాడు చేస్తా ఉన్నాం, చేసాం కాబట్టి నెగ్గారు. ఇప్పుడు వస్తున్నారు ఊళ్ళో. ఇప్పుడు చాలా వైభవం జరుగుతుంది, చూసారు కదా మీరు ఎలాగున్నదా. ఇప్పుడు మీరు చూసారు కదా ఎలాగుందో ర్యాలీ, చాలా వైభవం జరుగుతుంది. మీరు కడగ వరకు ఉండండి, ఎలాగుంటుందో. గ్రూప్ డిస్కషన్ ఉండో, గొడవలు ఉండో, ఎవరన్నా మాలో వాళ్ళు ఎవరన్నా గొడవ పెట్టినాయి మాట, గొడవ పెట్టండి. సాధారణంగా కలుపు వెళ్ళిపోవడమే అందరూ, కలుపు వెళ్ళబట్టే కదా నేను 164 సీట్లు ఇచ్చాను.